ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది చెన్నైకి ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీవ్ర అల్పపీడనంగా మారి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించారు ద్రోణి ప్రభావంతో సోమ మంగళవారాల్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు చిత్తూరు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోనూ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించారు మంగళవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు అటు వచ్చే రెండో రోజుల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా మారింది ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుందని వెల్లడించింది పశ్చిమ వ్యాయు దిశగా కదిలివచ్చే ఇరవై నాలుగు గంటల్లో నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు